హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ కోర్టు నుంచి పంతొమ్మిది వందల వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా సో ఈ పోస్టులకి సంబంధించి జీకే అండ్ ఇంగ్లీష్ టాపిక్స్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది సో దట్ మీరు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఏ టాపిక్స్ బాగా చదవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కోర్టు ఎగ్జామినేషన్స్కి సంబంధించి జీకే అండ్ ఇంగ్లీష్ టాపిక్స్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ని ప్రీవియస్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎగ్జామినేషన్స్ జరిగాయి అలాగే అంతకంటే ముందు కూడా ఎగ్జామినేషన్స్ అయితే జరిగాయి కదా సో వాటికి సంబంధించి ఆ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఈ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారనేది ఈ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో దట్ మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు బాగా తెలుస్తుంది అండ్ నిన్ననే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ వీడియో కూడా చేశాను మన ఛానల్ అయితే ఉంటుంది చూడండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఎనభై మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది అందులో నలభై మార్కులు జీకే నుంచి మరొక నలభై మార్కులు ఇంగ్లీష్ నుంచి అయితే వచ్చాయి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో వంద మార్కులకి మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అంటే ఎక్కువ మనకి డిగ్రీ బేస్డ్ ఇంటర్ బేస్డ్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది అందులో అరవై మార్కులు వచ్చేసి మనకి జీకే నుంచి అడుగుతున్నాడు నలభై మార్కులు వచ్చేసి ఇంగ్లీష్ నుంచి అడుగుతున్నాడు సో ఇంగ్లీష్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు క్వశ్చన్స్ యొక్క ఇంక్రిమెంట్లో సో సేమ్ ప్రీవియస్గా ఎన్ని ఎన్ని మార్క్స్కి అయితే ఇచ్చారు ఇప్పుడు కూడా ఎన్ని మార్క్స్కి ఇస్తున్నారు కానీ జీకే ప్రీవియస్గా రెండు వేల ఇరవై రెండు వరకు నలభై మార్కులకి ఇస్తే ఇప్పుడు అరవై మార్కులకి పెంచడం జరిగింది సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్కి సంబంధించిన వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మనకి సేమ్ ఉండొచ్చు అండ్ సేమ్ టాపిక్స్ ఉండొచ్చు జీకేకి సంబంధించి కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి కానీ ఆ పర్టికులర్ వెయిటేజ్ మార్క్స్ అనేవి కొంత ఇంక్రీజ్ అనేది జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్ని కంపేర్ చేసుకుంటే సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ అనేది చూద్దాము ముందుగా కాంపిటీషన్ పాసేజ్ అండి ఒక పాసేజ్ ఇచ్చేస్తాడు సో ఆ పాసేజ్ని మీరు చదివి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ఫైవ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయాలి పాసేజ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలో కూడా నిన్న ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో చూడండి ప్రీవియస్ పేపర్కి సంబంధించిన వీడియో అవుట్ చేశాను అది చూస్తే మీకు తెలుస్తుంది సో మనకి కాంబినేషన్ పాస్ నుంచి ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి తర్వాత సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ రెండు కలిపి మనకి ఎనిమిది మార్కులకైతే రావడం జరుగుతుందండి సో ఈజీగా మీరు ఎనిమిది మార్కులు అయితే తెచ్చుకోవచ్చు సినానిమ్స్ ఒక థౌజండ్ వర్డ్స్ అలాగే యాంటోనిమ్స్ ఒక థౌజండ్ వర్డ్స్ కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ఎనిమిది మార్కులు తెచ్చుకోవచ్చు తర్వాత స్పెల్లింగ్ కరెక్షన్స్కి సంబంధించి లేదా కరెక్ట్లీ స్పెల్ట్ స్పెల్ట్ వర్డ్స్ అని చెప్పేసి అంటాడు సో ఇది ఒక ఫోర్ మార్క్స్కి అయితే అడుగుతున్నారు ఇది కూడా ఫోర్కి ఫోర్ తెచ్చుకోవచ్చు ఇది కూడా మీరు ఆ స్పెల్లింగ్స్ని ప్రాక్టీస్ చేయాలి సో కొన్ని కష్టమైనటువంటివి ఉంటాయి అన్నమాట సో అలాంటి స్పెల్లింగ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే సో ఫుల్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు తర్వాత ఫైండింగ్ ది ఎర్రర్స్ అని చెప్పేసి ఇస్తాడు సో ఇవి మనకి ఒక ఎనిమిది మార్కులకి అయితే అడగడం జరిగింది తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయి తర్వాత ఫిలింద బ్లాంక్స్ నుంచి టెన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఫిలింద బ్లాంక్స్ మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనకి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఈ మ్యాక్సిమ్ మనకి ఈ ఎనిమిది టాపిక్ల నుంచి ఓకే సో మ్యాక్సిమ్ ఎనిమిది టాపిక్ల నుంచి ప్రీవియస్గా క్వశ్చన్స్ అయితే అడిగారు సో ఇందులో చూసుకున్నట్లయితే మెయిన్గా మీరు ఫిలింద బ్లాంక్స్కి సంబంధించి చూసుకోండి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంది తర్వాత ఎర్రర్ డిటెక్షన్స్ అండ్ ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి మనకి ఎయిట్ మార్క్స్ అయితే వస్తున్నాయి తర్వాత పాసేజ్ నుంచి అలాగే సెంట సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కలిపి ఎయిట్ మార్క్స్కి అయితే వస్తున్నాయి ఇందులో మీరు గ్రామర్ ప్రకారం ఆన్సర్ చేయాలి అంటే ఫైండింగ్ ఎర్రర్స్కి సంబంధించి గ్రామర్ ప్రకారం ఆన్సర్ చేయాలి అలాగే ఇన్ ద బ్లాంక్స్ కూడా మీకు కొంచెం గ్రామర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి అలాగే ప్రిపోజిషన్స్ కూడా మీకు వచ్చి ఉండాలి ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్ అంటారా సో ఇవి చదివి అసలు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏ విధంగా అంటారనేది మీరు చదివి గుర్తుపెట్టుకోవాలి ఈ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి అవి చదువుకోండి అలాగే ఈడిఎమ్స్కి సంబంధించి కూడా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి సో ఇవి మీ ఈ పర్టికులర్ పీడిఎఫ్స్ అలాగే ఈడిఎమ్స్ సినానిమ్స్ అండ్ అటోనామిస్కి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి సో చాలా స్టాండర్డ్ బిట్స్ అనమాట అవన్నీ ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇక్కడ స్పెల్లింగ్ కరెక్షన్స్ కూడా మీకు ఎటువంటి గ్రామర్ అయితే అవసరం లేదు సో మీకు స్పెల్లింగ్స్ తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఇక్కడ మీకు గ్రామర్ తెలియాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి ఎర్రర్స్కి సంబంధించి ఫిలిన్ ద బ్లాంక్స్కి సంబంధించి ఫిలింగ్ ద బ్లాంక్స్ కూడా డీప్ గ్రామర్ అయితే అవసరం లేదు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు మీరు ఫిలింగ్ ద బ్లాంక్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఇంకా పాసేజ్ వచ్చేసి ఆ పాసేజ్ని చదివి మీరు ఆన్సర్ చేయగలిగేలాగా అర్థం చేసుకోగలగాలి అప్పుడే మీరు ఫైవ్కి ఫైవ్కి తెచ్చుకోగలుగుతారు సో ఈ టాపిక్స్ బాగా చూసుకోండి అండి సో ఈ టాపిక్స్ నుంచి మనకి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఫార్టీ క్వశ్చన్స్ తర్వాత జీకేకి సంబంధించి సో ప్రీవియస్గా మనకి ఫార్టీ మార్క్స్ అయితే రావడం జరిగింది జీకే నుంచి ఫార్టీ క్వశ్చన్స్ అయితే అడిగారు ఇప్పుడు ఆ ఫార్టీ కాస్త సిక్స్టీ చేశారు సో దీనికి సంబంధించి ఈ వెయిటేజ్ అనేది కొంత పెరగొచ్చు అనమాట నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత సో బట్ ఇక్కడ మనం ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని చూద్దాము అయితే మనకి సిలబస్లో ఎటువంటి చేంజ్ ఉండదు అవే టాపిక్స్ ఉంటాయి ఒక టెన్ టాపిక్స్ అయితే ఉన్నాయి ఇందులో ముందుగా మీరు చూసుకోవాల్సింది కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి మీకు ఓపిక ఉంటే ఒక టూ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఒక్కోసారి టూ ఇయర్స్ బ్యాక్ కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కోర్టు ఎగ్జామినేషన్లో కాబట్టి మ్యాక్సిమం వన్ ఇయర్ చూసుకోండి మీకు ఇంకా ఒప్పుకుంటే టూ ఇయర్స్ కూడా చూసుకోండి అది కూడా ఇంపార్టెంట్వి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్కి సంబంధించి ఓకే సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు జరిగినటువంటి తిరుగుబాటులు కావచ్చు ఉద్యమాలు కావచ్చు గాంధీ ఫేజ్ అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వాటికి సంబంధించిన ప్రెసిడెంట్స్ అతివాదులు మితవాదులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అయితే చూసుకోండి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ ఇండియా అండ్ మీడియవల్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఆ టాపిక్స్ కూడా తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఓకే సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ నుంచి ఫైవ్ టు సెవెన్ మార్క్స్ అయితే వస్తున్నాయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి త్రీ టు ఫైవ్ మార్క్స్ అంటే ఇండియన్ పాలిటీ నుంచి రావడం జరిగింది తర్వాత మరొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్ట్స్ కల్చరు టెంపుల్స్ ఫెస్టివల్స్ డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ మీరు చూసుకోవాలి వీటి నుంచి త్రీ టు ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇవి మీరు తెలంగాణకి సంబంధించి చూసుకోవాలి అలాగే ఇండియాకి సంబంధించి కూడా చూసుకోవాలి సో తెలంగాణ నుంచి కూడా ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి తర్వాత వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ అండి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి బుక్స్ వారి యొక్క ఆథర్స్ ఏంటనేది మీరు చూసుకోవాలి వన్ టు టూ మార్క్స్ రావచ్చు తర్వాత స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక వన్ ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి సో వన్ టు టూ మార్క్స్ అయితే వస్తాయి తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించి వన్ టు టూ మార్క్స్ అయితే మనకి ఇండియన్ ఎకానమీ నుంచి రావడం జరుగుతుంది తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్వెన్షన్స్కి సంబంధించి రీసెంట్గా ఇస్రో లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్ కావచ్చు అలాగే డిఆర్డిఓ లాంచ్ చేసినటువంటి పర్టికులర్ ప్రాజెక్ట్స్ కావచ్చు మిసైల్స్ కావచ్చు వాటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా అలాగే మనకి నేవిల్ ఎక్సర్సైజెస్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఆర్మీ ఎక్సర్సైజెస్ వేరే కంట్రీస్తో ఉంటాయి కదా సో అవి మీరు చూసుకోవాలి ఖచ్చితంగా వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడానికి మనకి అవకాశం అయితే ఉంది సో వన్ టు టూ మార్క్స్ అయితే వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి తర్వాత హైయెస్ట్ లార్జెస్ట్ షార్టెస్ట్ లాంగెస్ట్ అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా సో వాటి నుంచి వన్ టు టూ మార్క్స్ అయితే వస్తాయి ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ స్టేట్స్ అండ్ బోర్డర్స్ ఓకే సో అంటే ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక వన్ టు టూ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో అలాగే వీటితో పాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్కి సంబంధించి ఓకే జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ మనకు ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఓకే ఈ మూడు టాపిక్లు ఖచ్చితంగా చూసుకోవాలి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చూసుకోవాలి దానితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే నదులు వాటి యొక్క ఉపనదులు ఏ నది ఎంత ఎంత దూరం ప్రవహిస్తుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి జాగ్రఫీలో ఓకే సో గంగా నది కావచ్చు మన కృష్ణా గోదావరి నదులు అలాగే బ్రహ్మపుత్ర నదుల గురించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది సింధు నది గురించి సో ఈ విధంగా మీరు నదుల గురించి ఖచ్చితంగా ఫుల్గా చదవాలి అలాగే లాంగెస్ట్ క్యానల్స్ ఏంటి అలాగే ఏవైతే మనకి సరస్సులు ఏవైతే ఉంటాయో ఉప్పు నీటి సరస్సు కావచ్చు మంచినీటి సరస్సు కావచ్చు వీటి గురించి మీరు చూసుకోవాలి జియోగ్రఫీలో ఓకే జనరల్ సైన్స్ కంప్లీట్గా మూడు టాపిక్స్ చూసుకోవాల్సి ఉంటుంది అలాగే తెలంగాణకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే సో ఓకే మనకి ఏవైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్కి సంబంధించి అడగకపోవచ్చేమో కానీ బట్ ఒకసారి చూసుకుంటే బెటర్ అనమాట సో ఈ విధంగా మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మీరు చూసుకోవాల్సిన మెయిన్గా కరెంట్ అఫైర్స్ ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంది ఇది చూసుకోండి సో ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే బాగా చదువుకోండి తర్వాత వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటని మీరు ఇక్కడ చూసుకున్నాను కదా సో దీన్ని బట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి త్రీ మంత్స్ అయితే టైం ఉంది ఓకే సో ఇదండి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్